ఏపీఎంసెట్ phase2 కౌన్సిలింగ్ అయితే ఉంటుందా, అసలు ఉంటే అసలు ఎప్పుడు ఉంటుంది అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇంకా లైక్ చేయలేని వాళ్ళు ఉంటే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అసలు phase2 కౌన్సిలింగ్ అనేది ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారు. తప్పనిసరిగా phase2 కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అయితే మరి phase2 కౌన్సిలింగ్ ఎప్పుడు పెడతారు బ్రో, ఈరోజు అంటావు, రేపు అంటావు, ఎల్లుండి అంటావు, ఇంకా డేట్స్ రాలేదు అని చాలామంది అడుగుతున్నారు. సో నేనైతే మీకు ఏం చెప్పాను, స్టార్టింగ్ నుంచి 15th నుంచి 25th మధ్యలో phase2 కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పాను. సో ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను, 15th నుంచి 25th మధ్యలో phase2 కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ phase2 కనుక కండక్ట్ చేస్తే ఈ యొక్క వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఇప్పటి వరకు చూస్తే ఈ యొక్క వెబ్సైట్లో ఫస్ట్ పేజ్ సంబంధించి డేట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పటివరకు కూడా phase2కి సంబంధించి ఎటువంటి డేట్స్ కానీ ఎటువంటి అప్డేట్ కానీ వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు. పోనీ హెల్ప్ లైన్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, వెబ్సైట్లో అప్డేట్ చేస్తాము, మళ్ళీ పేపర్ నోటిఫికేషన్ ఇస్తాము, వెయిట్ చేయండి అంటున్నారు. సో వాళ్ళకి కూడా క్లియర్గా ఈరోజు ఈ యొక్క రోజు phase2 నిర్వహిస్తామని వాళ్ళకి కూడా క్లియర్గా తెలీదు. సో మ్యాక్సిమం అయితే మనకి 15th నుంచి 25th మధ్య ఈ యొక్క phase2 కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. సో మరి phase2కి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే, చాలామంది ఏమంటున్నారంటే వెబ్సైట్స్లో కానీ చాలామంది 12th సెప్టెంబర్ లోపు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. మ్యాక్సిమం 12th సెప్టెంబర్ లోపు అవ్వకపోవచ్చు, మ్యాక్సిమం 13th ఆర్ 14th మధ్యలో ఈ యొక్క డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో నేను కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ గురించి ట్రై చేస్తున్నాను, హెల్ప్ లైన్ వాళ్ళతో కూడా కాంటాక్ట్ అవుతున్నాను. బట్ వాళ్ళైతే క్లియర్గా ఈ డేట్న రిలీజ్ చేస్తామని అయితే వాళ్ళ దగ్గర కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని వాళ్ళైతే చెప్తున్నారు. వెబ్సైట్ చెక్ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. సో మన వెబ్సైట్లో చూస్తే మాత్రం ఓల్డ్ డేట్సే ఉన్నాయి, అంటే ఫస్ట్ పేజ్ సంబంధించే డేట్సే ఉన్నాయి. మనకి సెకండ్ పేజ్ డేట్స్ వచ్చినాయనే వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అదేవిధంగా వెబ్సైట్లో అప్డేట్ చేయకపోయినా నేను మీకు వెంటనే వీడియో చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.